శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాసులు, ద్వాదశ రాసుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాం సరదాగా. ధనుర్రాశి గురించి సరదాగా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటారు కదా మీరు, యాక్టివ్గా, తెలివిగా, ప్రతి పని సక్సెస్ఫుల్గా, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. మీకు తెలుసు మీకు ధనుర్రాశులు ఎలా ఉంటారో, అంత అద్భుతమైన ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంటుంది. పైగా మీరు రాశి అధిపతి ఫోర్త్ భవన్లో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, చాలా బాగుంటుంది. సెకండ్ హౌస్ లాడ్ చూద్దాం. సెకండ్ హౌస్ లాడ్ థర్డ్ భవన్లో ఉన్నాడు. సో ధన విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన సొమ్ము మీకు వస్తుంది. సెకండ్ హౌస్ లాడ్ సైన్ అవ్వడం వలన, విత్తి తృతీయంలో ఉండడం వలన ధనయోగం తప్పులేదే. ఇంతకుముందు ఏం చెప్పాను, భార్యాభర్త విషయంలో ఇబ్బంది పడతారు, బంధువులను దూరం చేసుకుంటారు మీ మాట తొందర వలన అని సార్ చెప్పాను మీకు, సారి ఇంతకుముందు చెప్పాను. కానీ అలా ఉండదు, ఈ నెల రెండు నెలల పాటు అలా ఉండదు. ధనయోగాన్నే ఇస్తాడు, చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ కొడతాడు. కొంతమందికి గాయని గాయకులకి ఆపర్చునిటీస్ కూడా ఇస్తాడు. మీకు సంగీత సాధన చేస్తారు, అద్భుతంగా సాధిస్తారు. మూడో భవన్ చూద్దాం. మూడో భవన్లో కుజుడు శని మంచి వాళ్ళండి, మంచి చేస్తారు. 17 తారీఖు వరకు ఆల్మోస్ట్ ఉంటాడు కుజుడు, మీకు మంచిగా చేస్తాడు. ఎందుకంటే మీ ఎందుకంటే కుజుడు మీ రాశికి మంచి వాడని మీకు తెలుసు. మూడో భవన్లో వచ్చిన ఏం మంచి చేస్తాడు, తోబుట్టువులు కలుపుతాడు, సక్సెస్ చేస్తాడు, స్పోర్ట్స్ రంగంలో బాగా చేస్తాడు, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి. తర్వాత యాక్టర్స్ ఉంటారు కదండి, యాక్టర్స్ సారీ టీవీలో యాంకరింగ్ చెప్తుంటారు కదా, న్యూస్ రీడర్స్, వాళ్ళకి యాంకరింగ్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అంటే పత్రికా సంస్థలు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉందని అంటాం. థర్డ్ భావం ఒక వాళ్ళ లగ్నాల ప్రకారం ఉంటుంది. థర్డ్ భావం ఎక్కడ చెడిపోలా, చాలా బాగుంది. ఈ థర్డ్ భావాధిపతి కూడా మనం థర్డ్ భావంలోనే ఉండడం వల్ల, శని కాంబినేషన్ వల్ల తోబుట్టువులు కలడము, ధైర్యంగా ఉండము, శుభవార్తలు వినడానికి ఈ నెల అవకాశాలు ఉన్నాయి. సో భరోసా కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చి తీరుతారు. ఇంకా ఫోర్త్ భావం చూద్దాం. ఇక్కడ చెప్పాలి మీకు, ఫోర్త్ భావం ఎవరు, గురుడు. ఫోర్త్ భావంలో గురుడు తప్పు కదా, తప్పు కాదు. ఎందుకంటే ఫోర్త్ భావంలో గురుడితో కలిసినటువంటి శుక్రుడు, శుక్రుడికి మంచివాడు కాదు. కానీ ఇక్కడ యోగంలో ఉన్నాడు సుమా, అది గుర్తుపెట్టుకోవాలి. అఖండ రాజయోగంలో ఉన్నారు, అంటే ఒక రాజ్యాధిపతి, ఒక ఎగ్జాల్టేషన్ లార్డు కలిసినాడు. పైగా కుజుడు కూడా తోడైపోతాడు 18 నుంచి. భయం లేదు. ఫస్ట్ మీరేం చేస్తారంటే 18వ తారీఖు నుంచి, ఫస్ట్ అంటే ఫస్ట్ పాయింట్, 18వ తారీఖు తర్వాత నుంచి భూములు కొనుగోలు చేస్తారు మీరు, వాహనాలు కొనుగోలు చేస్తారు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 18వ తారీఖు వరకు ఆకలేదు ఉండవు, ఇప్పుడు ఫస్ట్ నుంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు అండి, గురుడితో కలిసి శుక్రుడు అండి యోగాని ఇస్తాడండి. ఎడ్యుకేషన్ రంగంలో ఉండడానికి మంచి బ్రహ్మాండంగా సక్సెస్ కొడతాడు. మీ పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. వాళ్ళు రాణించిన కారణం మీరే కదా, తల్లిదండ్రులే కదా, గురుగారులు, వాళ్ళ వల్లనే కదా బాగా సక్సెస్ కొట్టేది. అందుకే విద్యా సంస్థలకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, వీళ్ళందరూ కూడా రండి. ఫోర్త్ భావం బాగుంది కాబట్టి అధికంగా చాలా బాగుంటుంది, గుర్తింపు గౌరవం రావడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావం తల్లిగారికి ఆరోగ్యం సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫోర్త్ భావం ఎక్కడికి వెళ్ళి సుఖపడే తత్వం ఉంటుందండి. మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ సంవత్సరంలో మొత్తం అంటే సంవత్సరంలో ఆభరణాలు, మంచి మంచి ఆభరణాలు, వాహనాలు, అపార్ట్మెంట్స్, ఇవి కొనుక్కోవడానికి. అపార్ట్మెంట్స్ అని మీకు తెలుసు కదా, ఇళ్ళు సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఫోర్త్ భావం చెడిపోలా. ఐదో భావంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, కానీ రవితో కలిసినాడు కాబట్టి రవి యొక్క ఫలితాలు, మంచి ఫలితాలు రాహువే ఇవ్వాలి. అంటే ఎండి సంతాన యోగం కలడానికి అవకాశం ఉంది, పుత్ర సంతానం కలుగుతారు, బుద్ధిబలం చాలా బాగుంది. కొంతమందికి స్పోర్ట్స్ రంగంలో కూడా ఆరో పంచభావం ఉండడం బాగుండడం వల్ల స్పోర్ట్స్ వాళ్ళకి ఆ స్పోర్ట్స్ రంగం ఇష్టం, వాళ్ళు ఆ రంగంలో రాణిస్తారు. మీకు కళ్ళ రంగం ఇష్టం, కళలో రాణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం ఇష్టం కాబట్టి వాళ్ళు ఆ రంగంలో రాణిస్తూనే ఉంటారు. కళ రంగం అంటే మీకు తెలుసు కదా, మ్యూజిక్, రైటర్స్ అంటారు కదా, మంచి కవితలు రాసేవాళ్ళు, వాళ్ళకి కొరియోగ్రాఫర్స్, వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఉంది. ఇంకా ఆరో భావం చూద్దామండి. ఆరో భావం ఏంటి, రవి వృషభ రాశి, రవితో కలిసినటువంటి బుధుడు 17 తారీఖు నుంచి రవి వస్తున్నాడు. మాటల రవి అద్భుతంగా రాణిస్తారు కదండి, 9th హౌస్ లార్డ్ కదా,
రవి ఆరభావంలో ఉన్నాడు. ఆరభావంలో రవి ఉన్నాడు బుధుడితో కలిసి ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. బుధుడు కూడా తోడవుతాడు. బుధుడు కేంద్రాధిపత్యం వచ్చిన వాడు ఆరులోనే యోగిస్తాడు కదా, మీకు తెలిసిన తెలియకపోయినా ఆరభావంలో యోగిస్తాడు. అంటే ఆరభావం బాగుండడం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి విజయం సాధిస్తారు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పదవులు వస్తాయి, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. శత్రుభయం తక్కువ, రుణబాధలు తక్కువ, బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. మీకు రవి బుద్ధుల కాంబినేషన్ కదండి, సక్సెస్ కొట్టతారు, మేనమామూలు బాగుంటారు, తర్వాత అప్పులు చేస్తారు, అప్పులు అనేవి త్వరగా తెరుస్తారు, తర్వాత కొంత దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటిని నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. సో ఆరో భావం చాలా బాగుంది, ఏం భయపడతాం అవసరమే లేదు. ఇంకా ఏడో భావం బట్టి చూస్తే అమ్మ బాబాయ్ ఏడో భావం ఆరో భావం ఉన్నాడు, మీ భార్య భర్తల విషయంలో సఖ్యత ఉండదు అని అంటానా అన్నం. ఖచ్చితంగా ఆరోభావాధిపతి ఆరోలోనే ఉండాలి. కేంద్రాధిపత్యం వచ్చిన వాడు ఆరోలోనే ఆరోభావంలో ఉంటేనే యోగిస్తాడు. అంటే భార్యాభర్త విషయంలో అనురాగం పెంచుతాడు, వ్యాపారాభివృద్ధి చేస్తాడు, తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు చేయిస్తాడండి. మీ తోబుట్టువులు కలుస్తారు, మీ బంధువులు వస్తారు, మీ స్నేహితులు వస్తారు మీ ఇంటికి. ఆఖరి మీ ఎవరంటారు దాన్ని మనవలు కూడా మీ ఇంటికి మనవరాళ్ళు రెండు మీరు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి సత్తం ఎంత బాగుందండి, వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయడం ఇంకా మనకు కావాల్సింది అదే కదా, ఎంజాయ్ చేయడం కదా. మంచి గృహంలో మంచి మంచి శుభకార్యాలు చేసుకోవడం అవకాశం ఉంది, ఏం పర్లా. అష్టభావం చూద్దాం. ఎయిత్ హౌస్ని అష్టభావం గురుడు చూడడం వల్ల ఏమీ భయపడతాం అవసరం లేదు. సంవత్సరం పాటు హాయిగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండొచ్చు. మీ ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. మేము శ్రద్ధ తీసుకోండి, శ్రద్ధ తీసుకోండి. జనరల్గా మీరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు, ఆరోగ్య విషయంలో ఏ బద్దపడరు. సర్వధర్మకు వచ్చే ధనానికి ఉంటుందండి, మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటుంది. అష్టమాధిపతి ఎక్కడున్నాడు, బ్రహ్మాండంగా దశమస్థానంలో 13-14 తారీఖుల్లో గురుడి చేత చూడబడుతున్నాడు. అష్టమస్థానానికి కూడా గురుడు చూస్తున్నాడు అని మాటల అంటే ధనయోగం ఉంటుంది, తర్వాతరంకి వచ్చే ధనం ఉంటుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. నైన్త్ భావం చూద్దాం. నైన్త్ భావంలో ఎవరు, రవి కదా. ఆరో భావం ఉన్నాడు కదా, శత్రువుల వలన ధనయోగం. శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు, అది ధనం. ధనయోగం అంటే అది. అలాగే శత్రువుల ద్వారా మిత్రులు అవ్వడము, శత్రువు బాధ లేకుండా ఉండడము జరుగుతుంది. నైన్త్ భావంలో ఉండడం వల్ల నైన్త్ హౌస్ లార్డ్ వలన ఏమవుతుంది, నైన్త్ హౌస్ లార్డ్ కూడా కొంతకాలం 15 తారీఖు లోపల మీకు పంచమంలో ఉంటాడు. మంచి విశేషమైన యోగమే, బ్రహ్మాండంగా ఉంటాడు, మంచి చేస్తుంటాడు, ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు. చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాటిలో సక్సెస్ అవుతారు, వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఏమాత్రం సందేహం లేదు. తర్వాత దశమస్థానం చూసుకుందాం. దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు. 13-14 తారీఖులో దశమస్థానానికి గురుదృష్టి ఉంది, దశమాధిపతి ఆరభవన్ ఉన్నాడు. నేను ప్రాబ్లమా, ఏమీ లేదు. కొడతారు బ్రహ్మాండంగా, ఉద్యోగాలు కొడతారండి మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, బ్యాంక్స్లో, లేకపోతే మీరు అక్కగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, ముఖ్యంగా ఆడవాళ్ళు మీకే రెండోయి ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, ముఖ్యంగా స్త్రీలకి మీరు కష్టపడండి. బ్యాంకింగ్ వ్యవస్థలోనూ రావడానికి అవకాశాలు ఉన్నాయి, 10th భావం కదా. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అయితే ప్రొఫెసర్ టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అంటారు కదా, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చార్ట్ అకౌంట్ కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, ఫైనాన్షియల్ అకౌంట్స్, వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, హోటల్ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి, గోల్డ్ వ్యాపారస్తులకి కాంబినేషన్ ఎక్కువ ఉందండి. కుజదృష్టి ఉండడం వలన కమ్యూనికేషన్ రంగంలోనూ, తర్వాత ఈ ల్యాండ్ సెంటర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అభివృద్ధిగా రంగానే ఉంటుంది. ఎక్కడ దగ్గరు మిల్క్ వ్యాపారాలు కూడా చెప్పాలి కదా, మరి చంద్రుడు ఉన్నాడు కదా 13-14 తారీఖులు, వాళ్ళు నిరంతరము బ్రహ్మాండంగా ఉంటుంది, చెప్పక్కర్లేదు వాళ్ళకి. అంత అద్భుతంగా దశమస్థానం ఉంది, అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, పదవులు వస్తాయి, ఉన్నతంగా గౌరవింపబడతారు, వాళ్ళకి గౌరవింపబడతారు, వాళ్ళకి మంచి అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతారు. ఇప్పుడు మనం లాస్ట్ డే అనేటువంటి, లాస్ట్ డే కాదు 11th స్థానం గురించి చెప్పుకుందాం. భాగ్యస్థానము, దశమస్థానం చెప్పాము, లాభస్థానం గురించి చెప్పుకుందాం. 11th భావంలో కేతువు, మీకు అవన్న బాధ బ్రహ్మాండం, ధన సంపాదించుకుంటారు కదా, మీకు డౌటా, ఏం లేదు. ధన విషయంలో కేతువు ఇచ్చినది ఎవరు ఎవరు, పైగా ఆ కేతువుకి కేతువు ఆ స్థానం శుక్రుడు స్థానం అవడం వల్ల ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఎప్పటివరకు ఉంటుంది లాభస్థానము, సంవత్సరాల పాటు నెక్స్ట్ ఇయర్ 2023 అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మీ లాభాలు మీకు వచ్చి తీరుతాయి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కేతువు ఉండడం వలన మీకు అధికమైన లాభాలు మీరు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అలాగే సేవకా జనము ఉంటారు. సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా లాభస్థానం ఎంత బాగుందండి మీకు. అందుకే కదా తీర్థయాత్రలు చేయడము, గురువులు సందర్శించడము, పీఠాధిపతులు కలవడము, చాలామంది చార్ధామ్ యాత్ర చేయడము,
తర్వాత పుణ్య నదస్థానాలు అంటే అలకనంద, తర్వాత ఏమో గంగానది, మీకు చాలామంది తెలుసు కదా, వాటిలో స్నానాలు చేయడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. ఎక్కడ భావం చెడిపోయిందండి, 11వ భావం సంవత్సరాల పాటు మిమ్మల్ని బ్రహ్మాండంగా కాపాడుతారు కదా, ముహూర్త భావంలో గురుడు కేతువు మిమ్మల్ని రాజయోగకారకులుగా చేసి తీరతారు, అంత అద్భుతంగా ఉంది. ఎవరైనా మీకు అవకాశాలు ఉంటాయి, మీకు సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి, గణపతి పూజలు విఘ్నేశ్వరుడి పూజలు చేసుకుంటే మరింత ప్రాఫిటబుల్గా ఉంటారు. సో ఈ విధంగా ధనుర్రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.